తూర్పు గోదావరి జిల్లాలో చిట్టిల పేరుతో మోసం చేస్తూ కోటి రూపాయలతో పరారయ్యారు పావని అనేటువంటి మహిళ. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మా అమ్మాయి పేరు కక్కల చంద్రరేఖ అండి. మా దగ్గర అండి ఒక 2 సంవత్సరాల నుంచి మా దగ్గర స్నేహంగా ఉండి మాకు సీట్లు వేస్తానని సీట్ ఇచ్చి మా దగ్గర సీట్లు వేసి డబ్బులు తీసుకుని 75,000 చొప్పున ఒక సీట్లో 75,000 కోసం పాడేసుకుని పట్టుపోయి ఇదండి జొన్నడ పావనే అండి బెన్నడ పావనే అండి. ఆయన రాజు అండి. ఆయన పెట్రోల్ బంకులోని సూపరేజ్ కింద ఇంద్రపాలెం జీడిగిల్లి దారిలో ఇంద్రపాలెం బంకులోని సూపరేజ్ కింద చేస్తా ఉండి ఈయన ఇంట్లో ఉండి పిల్లలతో చేయంతో ఉండి ఇలాగే యాక్షన్ చేస్తూ ఉండిపోడండి. మాకు ఏమి ఎవరికేమి తెలిసేది కాదండి. ఈ లోపల ఇల్లు అమ్ముతాను అనేసి మా దగ్గర మా అమ్మాయి దగ్గర అండి 10 గంటలు బంగారం అండి 5 లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని సైడ్ అయిపోయిందండి. క్యాష్ కూడా మాది 10 లక్షలు అండి. బయట వాళ్ళ దగ్గర అది ఒక 20 లక్షల దాకా ఇప్పించామండి. క్యాష్ బంగారం అయితే 30 లక్షలు ఉంటుందండి. చీటలు అయితే ఒక 5 లక్షలు 5 చీటీలు అండి. 10 లక్షలు చీటీలు. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ 15 మంది పైగా ఉండొచ్చు. ప్రస్తుతం 15 మంది అండి. మాది డ్రైవర్ కాలనీ అండి. ఎస్ఆర్ఎండి అండి. తోరంగి కాకినాడ. అయితే మేము మొత్తం చాలామంది బాధితులు ఉన్నాయండి. మొత్తం 20 మంది ఉన్నామండి. అందరూ కలిపి మొత్తం 2 కోట్లు అయిందండి లెక్క ప్రస్తుతం. ఆవిడ మొత్తం ఐటీ పెట్టేసి వెళ్ళిపోయిందండి. అందరికి లేనోళ్ళు మేము ఉన్నాము. పావని అండి. బెన్నాడ సూర్య భద్రరావు అని ఆయన పేరు. ఆయన పెట్రోల్ బంక్లో చేస్తారండి. ఈడి బ్యూటీ పార్లర్ మొత్తం షాపులు అవి ఉన్నాయండి. మాది నైట్ అమ్మేసుకొని వెళ్ళిపోయిందండి. ఎన్ని కోట్లు? 2 కోట్లు అండి. మొత్తం 2 కోట్లు అండి. మా ఏరియా అంతా ఈ సంఘటన. 2 కోట్లతో మహిళ ఉడాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిట్టిల పేరుతో. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని వివరాలు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ బాబు. కాకినాడ రూరల్ మండలం కోరంగి గ్రామం చెందిన బన్నడ పావని గృహిణి. ఆమె భర్త పెట్రోల్ బంక్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అదే ఆయన వెనుకుండి భార్యను ముందు పెట్టి ఈ చిట్టిల వ్యాపారం మొదలు పెట్టారు. ఎంతో జనాలను ఆకట్టుకునేందుకు వీరి మీద జనాలకి నమ్మకం ఏర్పడింది. దీంతో ఈ చిట్టీలు వ్యాపారమే కాకుండా అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి చాలా మంది దగ్గర ఈ పావని అప్పులు చేయడం జరిగింది. వారం రోజుల కింద నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో సూర్యనారాయణపురంలో వాళ్ళ అక్క ఇంటికి వెళ్తే మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. దీంతో నిన్న రాత్రి మోసపోయిన బాధితులు ప్రస్తుతం 2 మంది పోలీస్ స్టేషన్ వెళ్ళారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఆమె పరారైనట్టు చెప్తున్నారు. ఆమె ఉంటున్న తోరంగులో ఇల్లు కూడా అమ్మేసిందని స్థానికులు చెప్పడం జరిగింది. పోలీసులు మాత్రం 1 లక్షల దాకా ఉంటుంది, 2 కోట్లు కాదన్నారు. కానీ ఇప్పటి వరకు 7 బాధితులు వచ్చారు. దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్లుగా చెప్తున్నారు. దీనిపై కాకినాడ డిఎస్పీ భీమారావు ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. బాధితులు మాత్రం తమ పిల్లల పెళ్లిళ్ళ కోసం చదువుల కోసం దాచుకున్న డబ్బులో తెలుసుకున్నందుకు పోలీస్ స్టేషన్ ముందు కన్నీరు మీద అవుతున్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు.